కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ సహా బీఆర్ఎస్ పార్టీకి సీతక్క నోటీసులు పంపించారు. లిఖిత పూర్వకంగా తనకు క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. జూన్ 24 బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇంద్రమ్మ రాజ్యంలో ఇసుకాసుర రాజ్యం అంటూ మంత్రి సీతక్కపై తప్పుడు ప్రచారం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ వైరల్ కావడంతో మంత్రి సీతక్క చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేస్తుందని సీతక్క ఫైరయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ పార్టీకి లీగల్ నోటీసులు పంపించాల్సిందిగా న్యాయ నిపుణులను ఆమె సంప్రదించారు. ఇంద్రమ్మ రాజ్యంలో ఇష్టాసుర రాజ్యం అంటూ గత కొద్ది రోజులుగా సీతక్కపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా టీం. జూన్ 24 బీఆర్ఎస్ పార్టీ అధికారిక సోషల్ వెబ్సైట్ లో ఈ పోస్టులు పెట్టారు. ఇది తన అభ్యంతరకరంగా తన ప్రతిష్టను దిగదార్చేలాగా, ప్రభుత్వ ప్రతిష్టను సైతం దిగదార్చేలాగా ఉన్నాయి కాబట్టి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ సాయంత్రం అడ్వకేట్ ను సంప్రదించిన అనంతరం లీగల్ నోటీసు బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వాళ్ళు ఎవరైనా సరే లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పే వరకు న్యాయ పోరాటం చేస్తాము. గత కొద్ది రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన, ప్రభుత్వ నిర్ణయాల పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఇష్టారీతిన కామెంట్ చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా ఏ రాజకీయ పార్టీలైనా ఎలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే కనుక లీగల్ గా చట్టపరంగా ముందుకెళ్దామని చెప్పేసి ఆ లీగల్ నోటీస్ లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.